టాలీవుడ్ హీరో మంచు విష్ణు లాస్ ఏంజల్స్ నుంచి ఇండియాకు ఫ్లైట్లో బయలుదేరారు. అయితే ఇండియాకు నేరుగా కాకుండా మధ్యలో లండన్లో లేఓవర్ ఉంది. అందరూ లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కుతుండగా ఓ వ్యక్తి హడావుడిగా వచ్చి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి సిగరెట్ తాగాడు. దీంతో తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేయగా విమానాశ్రయ సిబ్బంది వచ్చి అతన్ని కిందకి దించేశారు. అతని హ్యాండ్ లగేజ్ కూడా లేకపోవడంతో అనుమానం వచ్చి మొత్తం ప్రయాణికుల్ని కిందకి దించి తనిఖీ చేశాక మళ్లీ లోపలికి అనుమతించారు. దీంతో మంచు విష్ణుకు ఆ వ్యక్తిపై చిర్రెత్తుకొచ్చిందట. అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ కాకుండా సిగరెట్ తాగడం ఏంటి? ఇదేం జారుమిటారా బాబు, ఇప్పుడు నేను లండన్లో లేఓవర్ ఫ్లైట్లోకి అందుకోగలనో లేదో చూడాలంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఇది చూసి కొంతమంది నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంచు విష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్స్ అందుకున్నా గత కొన్నేళ్లుగా ఆయనకు సరైన హిట్ పడలేదు. ఇటీవల ఆయన నటించిన జిన్నా సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈసారి కూడా మంచి హిట్ అందుకోలేకపోయారు విష్ణు. అయితే ఈ సినిమా థియేటర్స్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందట. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటీటీ హక్కులు కొనుగోలు చేస్తుంది. ఓటీటీలో కూడా సినిమా చూడరు అనుకున్నారు, కానీ డిజిటల్ వేదికపై ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్లో కొన్ని రోజుల పాటు ఈ సినిమా ఇండియా లెవెల్లో ట్రెండింగ్లో ఉంది. దీంతో ఈ మూవీకి ఓటీటీలో మంచి రిజల్ట్స్తే వచ్చాయి. త్వరలో జిన్నా 2 సినిమా కూడా ప్రారంభం కానుంది. హాయ్, దిస్ ఈజ్ రవి రెడ్డి, గాలీవుడ్ ఫేమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఈజ్ యోష్ అగ్నేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్.